నాగార్జున యాదవ్ గారు ఏంటి సమాధానం ఏం చెప్తారు? మార్చికి ఎన్నికలు జరుగుతాయి అనేటువంటిది పక్కా సమాచారం ఉందని జనసేన నాయకులు చెప్తున్నారు. అలానే ఒక యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేశారు. వైసీపీ సరే ప్లేనరీకి ఏర్పాట్లు జరుగుతుంది, ఒక పక్క నుంచి ఇంటింటికి మన ప్రభుత్వం నడుస్తుంది. ఇది నిజమేనా? ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి? సరే, అంతరించిపోతున్నటువంటి పెట్రోల్ ధర సంస్కృతిని పంజరంలో చిలకబెట్టుకొని జ్యోతిష్యాలు చెప్పుకునేటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ఆరిపోతున్నటువంటి ఆ దీపాన్ని ఆ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, అక్కడ కూర్చున్నటువంటి ఆనం వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మీరే చెప్పండి, మొత్తం ముచ్చటంతా ఇంకా మేమేది కూర్చొని చేయడం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఒక నిమిషం మాట్లాడండి. ఆన వెంకటరమణ రెడ్డి గారు, కాసేపు మీరు కాస్త తట్టుకుంటే మంచిది. ఆయన వర్షన్ మాట్లాడండి, మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు. వెంకటరమణ రెడ్డికి అసలు అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడు తెలీదు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు తెలీదు, నారా లోకేష్ ఏదో మాట్లాడబడేది, ఆనవ రామనారాయణ రెడ్డి గారి సొంత భావకవిత్వం చెప్తానికి వెళ్ళడానికి మేము రాలా. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తారు? అదిగో వెనకలు వచ్చేస్తానే అంటారు. మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఎన్నికలు తొందరలో వచ్చేస్తానే అని చెప్తారు. ఈ ఆ రానవ రామనారాయణ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త పొంతతో, ఈ కొత్త సిద్ధాంతంతో, కొత్త విధానంతో మేము చర్చలు జరపాలా? కాబట్టి ఆయన మాకు చెప్తున్నారు ఎట్లా చేయాలి ఏం చేయాలని. ఆయన అనేది ఆయన ఎన్నికలు జరగవు అంటున్నారు. ఆయన వర్షం చెప్పండి, చెప్పండి మీ వర్షం చెప్పండి, ఎన్నికలు జరుగుతాయా? మీ వర్షం చెప్పండి, ఎన్నికలు జరుగుతాయా? ఎన్నికలు జరుగుతాయా, జరిగే అవకాశం ఉందా? మీ వర్షం చెప్పండి. ఆయన విధానం చెప్పమనండి మరి. ఆయన ఆయన క్లారిటీ ఇచ్చారు కదా. ఆయన విధానం వాళ్ళ పార్టీ, వాళ్ళ పార్టీ ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారి అచ్చెన్నాయుడు గారి విధానం తప్పనే ఆయన చెప్తున్నారా? అవును, ఆయన అదే కదా మాట్లాడింది. మరి అది ఇంకోసారి చెప్పండి. నేను అనుకోవట్లేదు, క్లారిటీ ఇచ్చారు కదా ఆయన. ఇప్పుడు అలాంటి కామెంట్స్ వద్దు, దయచేసి అలాంటి కామెంట్స్ తప్పది. అలాగే నచ్చినట్టు ఎవరు మాట్లాడమన్నారు మిమ్మల్ని? మీరు మీరు ఆ చనుకులు వేయడం మంచిది కాదు. సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఒక నిమిషం రమణారెడ్డి గారు ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పి ఆయన మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ విధానం కాదు. ఆయన అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది రమణ. ఇప్పుడు రవికిరణ్ గారు మాట్లాడినప్పుడే ఆయన క్లారిటీ ఇచ్చారు కదా. రవికిరణ్ గారు మాట్లాడినప్పుడే వాళ్ళు ఆ మాట అన్నారు. మీరు కాదంటున్నారా అంటే ఆయన ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్ ను బట్టి, డెవలప్మెంట్ ను బట్టి పొలిటికల్ సిచ్యుయేషన్ మారొచ్చు, అదే ఉద్దేశంతో నేను అనాలిసిస్ చేస్తాను. అదే ఆయన వ్యక్తిగత మారింది అనుకుంటున్నారు ఆయన? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. ఇప్పుడు దాని గురించి మిమ్మల్ని ఎవరు డిస్కస్ చేయమన్నారు? మిమ్మల్ని అడిగింది ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా లేదా, దాని మీద మాట్లాడదాం అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆయన ఆయన మీరు అన్న మీరు ఫస్ట్ మీరు సరే అవన్నీ వద్దు కానీ ఫస్ట్ మీరు మాట్లాడడమే, పెట్రోల్ ద్వారా మాట్లాడి ఇవన్నీ ఎందుకు? సబ్జెక్ట్ మాట్లాడదాం. మీరు టాపిక్ రైజ్ చేయగానే అవును వాళ్ళ అభిప్రాయం చెప్పారు. వాళ్ళ అభిప్రాయం చెప్పారు, పార్టీ అభిప్రాయం కాదు. ఒక్క నిమిషం రమణారెడ్డి గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయమే మిమ్మల్ని చర్చ జరపమని అడగట్లేదు. ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారు రేజ్ చేసిన పాయింట్ అన్ని పార్టీలు రేపు జూలై 8 మీది కూడా ప్లేనరీ ఉంది. నిజంగా ఎన్నికలు వచ్చే సంకేతాలు ఉన్నాయా? దాని మీద మాట్లాడండి. మిమ్మల్ని ఆయన వ్యక్తిగతంగా ఆయన గురించి కామెంట్ చేయమని మిమ్మల్ని నేను అడగలేదే. అట్లాంటి మీ గురించి కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. మనం సబ్జెక్ట్ మాట్లాడదాము క్లియర్ గా. ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడండి. అవును, ఒక్క నిమిషం వినండి క్లియర్ గా. మార్చిలో
ఎన్నికలు జరుగుతాయి పక్కా సమాచారం ఉంది మాకు అనే మాట నాదెనల మనోహర్ గారు అది చూసే మాటలో మీ అభిప్రాయం చెప్పండి అది అభిప్రాయం సార్ నా అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు కదా వ్యక్తిగతంగా మీరు తోలనాడుతున్నట్టుగా మాట్లాడారు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి మీరు అది అంతేగానే చిలక జోసియాలు లేదంటే సుందర ముఖారవిందాలు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు మాట్లాడొద్దని అంటలా నేను అబ్జెక్ట్ చేయలా మిమ్మల్ని మీరు తర్వాత కంటిన్యూ చేయండి మార్చిలో ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా వాళ్ళు చెప్తున్నారు మీరు ఆయన ఆయన కౌంటర్ చేస్తున్నారు కదా డైరెక్ట్ గా ఆయన కౌంటర్ చేసి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మీరు మాట్లాడండి సరే మీరు మాట్లాడండి నేనేం చెప్పట్లా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు ఏం మాట్లాడాలనుకున్నారో మాట్లాడండి వ్యక్తిగతంగా వెళ్ళకుండా సబ్జెక్ట్ మాట్లాడండి ఎవరు వ్యక్తిగతంగా వెళ్ళకపోతే మేము వ్యక్తిగతంగా వెళ్ళాం సార్ వారు తమ పార్టీ సిద్ధాంతాలు కాకుండా వ్యక్తిగత సిద్ధాంతాలు చెప్తా అంటే దాని మీద చర్చించేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మాకు లేదు పవన్ కళ్యాణ్ గారి మాటల మీద స్పందించాలా నారాయణ మనోహర్ గారు మాట్లాడే వాళ్ళిద్దరు ఒకటే పేటర్ అని చెప్పారు అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధి విజయన్న కూడా అదే చెప్పారు కాబట్టి స్పందిస్తాం వారి చంద్రబాబు నాయుడు గారి మాటకి ఈయన మాటకి పొంతం లేకపోతే దాని గురించి మిమ్మల్ని అసలు ఎవరు స్పందించమన్నారు అదే చెప్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీరు డివేట్ అవుతారు మాట్లాడండి మీరు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడండి జోషియం మాటలు ఇవన్నీ పెట్టల దొర మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎన్నికలు మాకు ఎలక్షన్ కమిటీ కానీ ఎప్పుడు కానీ ఎలా ఉందో ఆ పరిస్థితిలోనే పోతుంది మీకు మీరే ఒకటి అన్వయించుకొని మీకు మీరే ప్రశ్న వేసుకొని మీరే సమాధానం చెప్పుకొని మీరే మార్కులు వేసుకొని మమ్మల్ని మా సిద్ధాంతం అడగమంటే మేము ఎట్లా చెప్తాం అసలుకి అసలు మిమ్మల్ని సిద్ధాంతం కూడా అడగలేదు మేము చెప్తాను మరి అదే కదా మీరే మార్చిలో ఎలక్షన్స్ అని మార్చిలో 33 సీట్లు 10 సీట్లు 12 సీట్లు 8 డిజిట్ సీట్లు వాళ్ళకు వస్తాయని మీరే చెప్పేసి మీరే మాట్లాడి మీరే చెప్తే మేమేం చెప్తాం మీరు చెప్పాలని కూడా చెప్పండి మీరు మాట్లాడేది కరెక్ట్ గా లేదు అంటే అన్ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ సారీ ఎందుకంటే ఒక నిమిషం అందరూ బాగా మాట్లాడడం కాదు మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా పర్సనల్ గా టార్గెట్ చేసినట్టే మాట్లాడుతున్నారు నన్ను టార్గెట్ చేయొచ్చు వాళ్ళని టార్గెట్ చేయొచ్చు ఇప్పుడు 30 ఏ పార్టీ అయినా కానీ ఈవెన్ వైసీపీ నాయకులు అయినా కానీ వాళ్ళు పాయింట్స్ మాట్లాడినప్పుడు దాన్ని ఖచ్చితంగా డిబేట్ చేసినప్పుడు దానికి మీద కౌంటర్ సమాధానం ఉంటే చెప్పాలి మీరు అది చెప్పకుండా మీరు రివర్స్ లో మాట్లాడుతున్నారు మీరు సబ్జెక్ట్ క్లారిటీ ఇవ్వట్లేదు మీరు విజయ కుమార్ గారు మీరు